పిఠాపురం పట్టణానికి చెందిన బాదం ఈశ్వరబాబు అనే న్యాయవాది తన పనులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరలో గుర్తుదేలని ఆరుగురు దొండగులు న్యాయవాది ఈశ్వరబాబును అడ్డగించి క్రికెట్ బ్యాట్లతోనూ ఇనుపరాట్లతోనూ దాడి చేసి తీవ్రంగా గాయపరిచి పారిపోయారు. గాయాలు పాలైన న్యాయవాది ఈశ్వరబాబు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అసలు వారెవరో, ఎందుకు తనపై దాడి చేశారో ఏమీ తెలియదని న్యాయవాది ఈశ్వరబాబు ఆపోయారు. కాగా న్యాయవాది ఈశ్వరబాబుపై జరిగిన దాడిని పిఠాపురం బార్ అసోసియేషన్ సభ్యులు తీవ్రంగా ఖండిస్తూ ర్యాలీ చేపట్టారు. సబ్కోర్టు ఎదుట రాస్తా రోకో ధర్నా నిర్వహించారు. రాత్రి పిఠాపురంలో ఈశ్వర్ గారు అనే న్యాయవాది గారి మీద దాడి జరగడం జరిగింది. దాని మీద లోతైన దర్యాప్తు చేసి నిందితులు ఎవరైనా సరే వదిలే ప్రసక్తి లేదు. ఇదే విషయం మీద నాలుగు టీంలు కూడా మేము ఏర్పాటు చేసుకుని అనుమానం గావిస్తున్నాం. సీనాపల్లి న్యాయవాది అంతా కూడా మాకు వాళ్ళకి సమాచారాన్ని అందిస్తున్నారు. సహకరిస్తున్న న్యాయవాదులకు కూడా మా ధన్యవాదాలు. అతి త్వరలో మేము ముద్దాయన్ని అరెస్ట్ చేసి పోటీ పెట్టడం జరుగుతుంది సార్. ఇటువంటి చట్ట వ్యతిరేక చర్యలు ఎవరు పాల్పడినా సరే ఉపేక్షించలేదు. కఠిన చర్యలు తప్పవు సార్. హోటల్ దాటిన అందరూ ఖండిస్తున్నాం. దానికి సంబంధించి మేము ఈరోజు సీఏ గారిని రిక్వెస్ట్ చేయగా, కంప్లైంట్ ఇచ్చి రిక్వెస్ట్ చేయగా దాన్నే సీఏ గారు కూడా పాజిటివ్గా స్పందించి సీరియస్ ఎఫర్ట్స్ తీసుకుని నేను డెఫినెట్గా వాళ్ళని పని చేయడానికి మేము ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఇమీడియట్గా అరెస్ట్ చేస్తామని చెప్పి మాకు హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఇటువంటి బ్రూటల్ యాక్ట్స్ని ఈ నోబెల్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి అడ్వకేట్స్ మీద చేయడం అనేది చాలా అనాగరికం. ఇటువంటి చర్యలకు పాల్పడిన వాళ్ళని కఠినంగా శిక్షించుకోమని చెప్పి మరోసారి మా బార్ అసోసియేషన్ తరఫున సీఏ గారిని రిక్వెస్ట్ చేస్తాను. మా బార్ అసోసియేషన్ సభ్యులైన ఈశ్వరబాబుపై నేను రాత్రి కొన్న గుర్తు తిరిగి ముందు తొండగలు దాడి చేయడం జరిగింది. దానిపై పెడారం పోలీసు వారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పుడు మా సభ్యులు సీనియర్ నేతలు అందరూ కలిసి బార్ మెంబర్స్ అందరూ కలిసి పెడారం సీఏ గారిని కలిసి మెమోరాండం సంపడం జరిగింది. వెంటనే ఆయన కూడా బాగా స్పందించారు. దీని మీద తగ్గ చర్య తీసుకుంటా అని హామీ ఇచ్చారు. దాని మీద ఏంటంటే ఇలాంటి న్యాయవాదుల మీద ఇలాంటి చర్యలు సమాజానికి చాలా నష్టం కలిగిస్తాయని సలహాగా తెలియజేసుకుంటున్నాను. మరి ఇంకా కఠిన చర్యలు చేపట్టవలసిందిగా పోలీసు వారిని కూడా చెప్పడం జరుగుతుంది.